అనునిత్యం జగన్ భజన చేసి చేసి ఆ స్తోత్రాలు విని విని విరక్తి వచ్చిందో ఏమో ఒక్కొక్కరిగా వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు జరుగుతా ఉన్నారు విమర్శిస్తోంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులని అనుకుంటే మీరు మంచి ముద్దపప్పులో కాలేసినట్లే సొంత పార్టీ నేతలే బాహాటంగా జగన్ పరిపాలన ది వరస్ట్ అంటూ బరస్ట్ అవుతున్నారు ఎవరా నాయకుడు ఏమా కథ అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు సీనియర్ పొలిటీషియన్ వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ఆనం ఇన్నాళ్లు ఉగ్గబట్టుకుని కూర్చుని ఇక చేసేది లేక మనస్సులోని బాధంతా బయట కక్కేశాడు గ్రామాలకు రోడ్లు వేయలేదు రోడ్లపై గుంతలు పూడ్చలేదు కనీసం తట్టెడు మట్టి వేయలేదు ఇళ్లు కడతామని లేఅవుట్ వేస్తాం ఆ ఇళ్లైనా కట్టామా తాగునీరు అడిగితే కేంద్రం నిధులిస్తే పనులు చేస్తామని అధికారులు చెబుతున్నారు ఈ మాట విని జనం మరి మీరేం చేసేదేంటని అడిగి కడిగేస్తున్నారు మనం ఏం చేశామని జనాన్ని వచ్చే ఎన్నికల్లో అడగాలి అంటూ ఆనం ఫైర్ అయ్యాడు అక్కడితో ఆగలేదు సుమి ఊరికే బటన్ నొక్కుతున్నా నొక్కుతున్నా అంటూ పాట పాడే ఉద్దేశించి పింఛన్లు ఇస్తే ఓట్లు పడతాయా జనం ఓట్లేస్తారా అంటూ ఘాటుగా కామెంట్ చేశాడు నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టామా సోమశిల స్వర్ణముఖి కాలువ నిర్మాణ అంశాన్ని ఎన్నోసార్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఉపయోగం లేకుండా పోయింది అంటూ ఆక్రోశాన్ని వెళ్లకక్కేశాడు ఆనం ఇదే పరిస్థితి కొనసాగితే జనం జగన్ని సాగనంపడం ఖాయం అనేది ఆనం మాట ఏది ఏమైనా జగన్ కోటరీలో వాస్తవాలు మాట్లాడేవారు ఉండడం ఇప్పటికైనా బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నిజాలు చెప్పడం మంచిదేనని సొంత పార్టీ నేతలే ఆనంద్కి సపోర్టుగా మాట్లాడుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదే ప్రస్ట్రేషన్తో ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు జగన్ కి ఎదురు తిరుగుతారండంలో సందేహం లేదు అయ్యో జగన్ గారు ఇప్పుడు చెప్పండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం అని జనం నవ్వుకుంటున్నారు సార్ ఇప్పటికైనా పగటి కలలు భ్రమల్లో నుంచి బయటకు రండి ప్లీజ్ అవుట్